నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ డీజీపీపై ఈసీ వేటు, తక్షణమే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సీఎస్ కు ఆదేశాలు. వైకాపాకు కొమ్ము కాస్తున్నారన్న విపక్షాల ఫిర్యాదుపై చర్యలు. జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తామన్న అమిత్ షా, అమరావతి రాజధానిగా ఉంటుందని హామీ. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు, పవన్ వైకాపా నేతల భూముల్ని జగన్ దోచేస్తారని తెలుగుదేశం అధినేత హెచ్చరిక. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండో రోజు గందరగోళం, చాలా చోట్ల ఉద్యోగుల ఓట్లపై అయోమయం. కేంద్రాల వద్ద కనీస వసతులు లేక ప్రభుత్వ సిబ్బంది ఇబ్బందులు. కులగణనతో దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందన్న రాహుల్, భాజపా ధనికుల కోసమే పనిచేస్తోందని ధ్వజం. రిజర్వేషన్ల అంశంపై విమర్శల పరంపర. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం, ఎన్నికల ప్రచారంలో అమిత్ షా హామీ, భాజపా ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టీకరణ. రైతు బంధు నిధుల పంపిణీ తీరుపై కేసీఆర్ విమర్శలు. ధాన్యం అమ్ముకునే సమయంలో ఇస్తే ఏం ఉపయోగమని ప్రశ్న. కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగిందని వ్యాఖ్య. మూడో విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం. ఈ నెల 7న 93 స్థానాల్లో ఓటింగ్కు ఈసీ ఏర్పాట్లు. 1351 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు. ఆంధ్రప్రదేశ్లో వైకాపాతో అంటకాగుతున్న అధికారులపై ఎన్నికల సంఘం వేటు కొనసాగుతోంది. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ కొరడ ఝుళిపించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఈసీ డీజీపీని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్ ను ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటల్లోగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ల పేర్లు పంపాలన్న ఈసీ 5 ఏళ్ల పనితీరు, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికల్ని కూడా అందించాలని సూచించింది. ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రోజే డీజీపీపై బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని డీజీపీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించకూడదని సూచించింది. సోమవారం ఉదయం 11లోగా ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఈసీ ఆదేశించింది. ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా వ్యవహరిస్తున్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. విపక్షాలపై ఎన్ని దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిని ఉక్కుపాదంతో అణచేసేందుకు యత్నించారనే వాదనలు వినిపించాయి. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయించారని విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని కేసులతో వేధించారని, విపక్ష పార్టీలు ఉద్యోగ సంఘాలు చిన్నపాటి నిరసనకు పిలుపునిచ్చిన గృహ నిర్బంధాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. వైకాపా అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీల్లో ఎంత ముఖ్య నేతలు వెళ్లినా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే వాదనలు వినిపించాయి. మాచర్లలో వైకాపా నాయకులు విధ్వంసానికి దిగి తెలుగుదేశం నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించి దమనకాండకు పాల్పడితే అధికార నాయకులనే వెనకేసుకొస్తూ ప్రతిపక్షానిదే తప్పన్నట్లుగా మాట్లాడారనే విమర్శలు ఉన్నాయి. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్లను పక్కన పెట్టేసి మరీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించిన జగన్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగించింది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాస్తున్నా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్లుగా సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీజీపీగా పదవి వరించింది. 1992 బ్యాచ్ అధికారైన ఆయన అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే పోలీస్ బాస్గా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ను ఆకస్మికంగా పక్కకు తప్పించి ఆ స్థానంలో ఇన్ఛార్జ్ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. అందుకు ఆయన కృతజ్ఞత చాటుకున్నారు. వైకాపా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. ఇటీవల చిలకలూరుపేట సమీపంలో
ప్రధాని పాల్గొన్న బహిరంగ సభలో అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన సహాయపడ్డారని విమర్శలు ఉన్నాయి. మైక్ సిస్టమ్స్ దగ్గర సరైన భద్రత కల్పించలేదు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సిబిఐ అధికారులకు డీజీపీ సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆయన నిరోధించారనే విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించకపోవడంతో సిబిఐ అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. విపక్ష నాయకులపై భౌతిక దాడులకు దిగిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోకపోగా బాధితులైన విపక్ష నాయకులపైనే ఎదురు కేసులు పెట్టి వేధించారనే విమర్శలు ఉన్నాయి. డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారని, ఆ పార్టీ దురాగతాలకు ఆయనే మార్గదర్శకం వహిస్తున్నారని విపక్షాలు ఎన్నికల షెడ్యూల్ తర్వాత పలు ఫిర్యాదులు చేయగా ఈసీ తాజాగా చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో వైకాపా గూండాగిరిని అంతం చేయడానికే భాజపా తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఏపీలో జగన్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తామన్నారు. అమరావతి రాజధానిని పునర్నిర్మిస్తామని, పోలవరం ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ధర్మవరం సభలో హామీ ఇచ్చారు. ప్రజల భూములపై హక్కు లేకుండా చేయాలని జగన్ కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి చట్టాలు తెచ్చి భూములు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అరాచక ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూటమి వైపే ఉన్నారన్న ఆయన, ఎన్డీఏ ఘన విజయం సాధించబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమికి అధికారమిస్తే పోలవరాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న అమిత్ షా అమరావతి రాజధానిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు భాషను అంతం చేయాలని జగన్ చూస్తున్నారన్న ఆయన, భాజపా ఉన్నంత వరకు అలా జరగనివ్వబోమని స్పష్టం చేశారు. अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है. जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को डिले डिरेल कर दिया है. आप आंध्र प्रदेश में चंद्रा बाबू जी की सरकार बना दीजिए, ऊपर नरेंद्र मोदी सरकार बना दीजिए, 2 ही साल में పోలవరం ప్రాజెక్ట్ కో హం సమాప్త్ కర్కర్ కిసానో కే ఖేత్ తక్ పానీ పహుంచాయేంగే. ఏపీలో చంద్రబాబు చేపట్టిన అభివృద్ధిని జగన్ అధోగతి పట్టించారని అమిత్ షా మండిపడ్డారు. చంద్రబాబు మోదీని గెలిపిస్తే సీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీలో 3/2 సీట్లు ఇచ్చి చంద్రబాబును సీఎం చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుజీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ కే ముఖ్యమంత్రి రే తబ్ ఆంధ్రప్రదేశ్ కో టాప్ పర్ లే గయే థే. ఆంధ్ర కే విభజన్ కే బాద్ భీ యహాన్ ఫౌండేషన్ డాలా మగర్ జగన్ బాబు నే డెవలప్మెంట్ కీ గాడీ కో పట్రీ పర్ సే ఉతార్ దియా హై. డెవలప్మెంట్ జీరో హై ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ పర్ 13,50,000 crore కా కర్జ్ డాల్నే కా కామ్ ఏ జగన్ బాబు కీ సర్కార్ నే కియా హై. జగన్ బాబు నే రాయలసీమా కో ఇగ్నోర్ కియా హై. మోదీ జీ ఆర్ చంద్రబాబు జీ కో జితా దీజియే. సిర్ఫ్ పోలవరం నహీ ఏ సభీ ఇరిగేషన్ స్కీమ్ కో హమ్ పూరా కరేంగే. అమరావతిని నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని ఆక్షేపించారు. కేంద్రం రాష్ట్రం కలిసి ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం తెలుసుకోవాలి, దుర్మార్గుడి ఇంటికి పంపించాలి, 3 రాజధానుల ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా ఈ యొక్క సైకో జగన్ ని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా. మళ్ళీ పోలవరం పూర్తయి, హంగ్రీ నీవా పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నుంచి మిగులు జలాల్ని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అనంతరం ధర్మవరంలో కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఏపీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన చర్చ జరిగినట్లు తెలిసింది.
ఏపీలో వైసీపీ ఉగ్రవాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు, తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన వైకాపా పాలనలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని మండిపడ్డారు. విపక్షాలపై కేసులు పెట్టి వేధించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్న పవన్, జగన్ అరాచక పాలనకు ఇది నిదర్శనమన్నారు. మాట మాట్లాడితే సంక్షేమమని చెప్పే జగన్కు ఏపీలో దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుకు సినిమా పాటలకు స్టెప్పులు వేయటం మాత్రమే తెలుసునని, పోలవరం గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. మళ్ళీ మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయరు, సాగునీరు ఇవ్వరు, తాగునీరు ఇవ్వరు, ఉపాధి అవకాశాలు ఇవ్వరు, విద్యావకాశాలు పెంపొందింపు చేయరు, మనకి మెగా డిఎస్సి రాదు, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వరు, అలాగే ఏదైనా కూర్చొని ఎవరిది పని చేయకూడదు. పోలవరం గురించి మాట్లాడితే దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమిచ్చింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు, మన ముఖాన జెరాక్స్ కాపీ పడేస్తారు. ఎక్కడికి వెళ్తాం జెరాక్స్ కాపీ తీసుకుని? ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది? ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు అది ఊరికినే పచేశాం, అది నిజంగా అమలు చేయట్లేదని. అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు మీరు? పేదల హక్కులు హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నిర్మల్ అలంపూర్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న ఆయన భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భాజపా సర్కారు కార్పొరేట్ వర్గాల రుణాలు మాఫీ చేసిందని, రైతుల రుణాలు మాఫీ చేయడానికి మనసు రాలేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ తరహా గ్యారంటీలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కులగణన చేస్తామన్న రాహుల్ గాంధీ, తద్వారా భారతదేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని తెలిపారు. और बीजेपी के लोग नरेंद्र मोदी जी इस किताब को फाड़ कर फेंकना चाहते हैं. बीजेपी अंबेडकर जी के काम को, गांधी जी के काम को नकारना चाहते हैं, खत्म करना चाहते हैं. इस किताब को बचाने का चुनाव है और कांग्रेस पार्टी और मैं आपको आश्वासन देते हैं कि इस किताब को कोई नहीं बदल सकता, कोई नहीं हटा सकता. बीजेपी 2-3% लोगों की पार्टी है. जो भी नरेंद्र मोदी जी ने पिछले 10 साल में किया, 22 लोगों के लिए किया. अदानी जैसे अरबपतियों का उन्होंने लाखों करोड़ रुपए कर्जा माफ किया. बीजेपी रिजर्वेशन को खत्म करना चाहती है. ये जो 50% का कैप लगा रखा है, इसे कांग्रेस पार्टी तोड़ के हटा के फेंक देगी. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల్ని పూర్తి చేసేందుకు కాంగ్రెస్ కు అండగా నిలబడాలని ప్రజల్ని కోరారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు భారాస భాజపా ఒక్కటయ్యాయని ఆరోపించిన రేవంత్, భాజపా ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా, ఆగస్టు 15లోపు ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు, 6లో 5 గ్యారంటీలను అమలు చేసినాం. కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయిందని. కారు ఖరాబ్ అవడు కాదు, అనుం చెడ్డది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే. ఈ నెల 9 తారీఖు లోపల జోగులాంబ సాక్షిగా మీకు రైతు భరోసా నిధులు మీ ఖాతాలో బాధ్యత కాంగ్రెస్ పార్టీది. డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ కేసీఆర్ ను ఓడించడం, మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం, గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం గా వాడుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ లో జరిగిన సభల్లో పాల్గొన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో జీఎస్టీ ఉంటే తెలంగాణలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా ఢిల్లీకి డబ్బు తరలిస్తున్నారని చెప్పారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్ లోనే పెడతామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు ఆసుపత్రి నిర్మిస్తామని, నిజామాబాద్ లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని తెలిపారు. ఓవైసీ అంటే కాంగ్రెస్ భారాసకు భయమని ఎద్దేవా చేశారు. ఏబీసీ అంటే అసదుద్దీన్ ఓవైసీ, భారాసా కాంగ్రెస్ అనే వివరించారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కాంగ్రెస్ పార్టీ జూట్ కే ఆధార్ పర్ చునావ్ లడ్నే వాలీ పార్టీ కి మోదీ జీ కో 400 సీట్ ది తో మోదీ జీ ఆరక్షణ సమాప్త్ కర్ దేంగి. మేరా ఝూఠా వీడియో తెలంగాణ కే ముఖ్యమంత్రి నే భీ ఫార్వర్డ్ కియా, ఎడిటెడ్ వీడియో కరా,
और कहना चाहते हैं हम आरक्षण समाप्त कर देंगे। मैं आज एक मोदी गारंटी देकर जाता हूं, जब तक देश की संसद में एक भी भाजपा का सांसद है, आदिवासी, दलित और ओबीसी का आरक्षण हम समाप्त नहीं होने देंगे, नहीं होने। నాలుగైదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వేణవంకలో భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేసీఆర్ భాజపా కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి అనేక కంపెనీలు ఇతర ప్రాంతాలకు పోతున్నాయని తెలిపారు. తెలంగాణలో 1,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ చెన్నైకి తరలిపోయిందని వెల్లడించారు. భారాస ప్రభుత్వంలో అమలైన అనేక పథకాలు ఇప్పుడు అమలు కావటం లేదని విమర్శించారు. గోదావరిని తమిళనాడు కర్ణాటకకు తరలించుకుపోవాలని మోదీ చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపటం లేదని ధ్వజమెత్తారు. లోక్సభలో తెలంగాణ తరపున పోరాడేందుకు భారాస ఎంపీలు గెలవాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాబోయేది భారాస ప్రభుత్వమే అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన? తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. ఇంత జల్ది 4-5 నెలలోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అవసరం లేదు. మనం పనిచేసేది బాకీ ఉన్నది, ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. అనంతరం జగిత్యాలలో బస్సుయాత్ర నిర్వహించిన కేసీఆర్ నిర్మల్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ లో ఆల్రెడీ మహిళలకు 22,500 వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. రాలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని, బాసర అమ్మవారి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు. నమ్మచ్చునా ఈ ముఖ్యమంత్రిని? నమ్మే పరిస్థితి ఉందా? దేశంలో మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న ఆయన భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేస్తుందని కాంగ్రెస్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం భాజపాకు ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కలహాలు ఉండి వాళ్లు కూల్చుకుంటే తమకు సంబంధం లేదన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఉద్దేశం కూడా తమకు లేదన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని భాజపా సరిదిద్దిందని, అవినీతి ఆరోపణలు లేకుండా పాలన సాగించామని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ 2వ రోజు గందరగోళంగా తయారైంది. అసలే ఎండలు ఠారెత్తిస్తుంటే తమ ఓటు ఎక్కడుందో స్పష్టంగా చెప్పకుండా ఇబ్బందులు పెట్టారని ఉద్యోగులు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో గంటల తరబడి క్యూలైన్లో నిల్చున్న ఓటుపై స్పష్టత ఇవ్వలేదంటూ కలెక్టర్ ఢిల్లీరావును నిలదీశారు. ఓటు హక్కు కల్పించకపోవడంపై ఓ మహిళా ఉద్యోగి కంటతడి పెట్టారు. నందిగామలో వైకాపా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ హల్చల్ చేశారు. ఓ కళాశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి సిబ్బందితో మాట్లాడి తమకు అనుకూలంగా ఓట్లు వేయాలన్నారు. పల్నాడు జిల్లా సత్తనపల్లిలో ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్లలోని ఉన్నత పాఠశాలలో వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి పిఏ కిషోర్ ఉద్యోగుల్ని ప్రలోభ పెట్టేందుకు యత్నించారు. తెలుగుదేశం నేతలు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడి నుంచి వెళ్లాలని కిషోర్కు సూచించారు. పోలీసులపై ఆయన చిందులు వేస్తూ వాగ్వాదానికి దిగారు. నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగస్తులు ఓటు లేదనే సమాధానంతో అవాక్కయ్యారు. చాలామంది ఓటు వేయకుండానే వెనుతిరిగారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పోలింగ్ కేంద్రంలోకి వైకాపా నాయకులు వెళ్లడంపై తెలుగుదేశం నేతలు అభ్యంతరం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ అందని వారి కోసం మరో 2 రోజులు గడువు పెంచుతున్నామని వివరించారు. విజయనగరంలో జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఏర్పాట్లు, సదుపాయాల కల్పన, ఓటర్ల హాజరుపై
కలెక్టర్ నాగలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. లేట్ అపాయింట్మెంట్ అయింది కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వలేకపోయారు. ఆరు ఎవరైనా ఇఫ్ ఎనీబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ నాట్ గెటింగ్ ద పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్స్ మనము జిల్లాలో చేసేసి 7th and 8th ఆ సువిధ వాళ్ళకి మళ్ళీ ఇస్తాము. సో దట్ హూ హెస్ నాట్ గాట్ హూస్ గాట్ ద అపాయింట్మెంట్ లెటర్ లేట్ ఆర్ హూస్ నేమ్ ఈజ్ మిస్సింగ్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ఫామ్ 12 ఎవ్రీబడి 100% విల్ బి గివెన్ ఛాన్స్ ఆన్ 7th and 8th. సోషల్ మీడియాలో చంద్రబాబుపై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారంపై తెలుగుదేశం చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. వైకాపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైకాపా ప్రచారం చేసిందని ఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. కుట్రతో విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని వైకాపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై తెలుగుదేశం నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు. భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లు పింఛనుదారుల్ని తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్లరామయ్య ఫిర్యాదు ఆధారంగా వైకాపా ఐవీఆర్ఎస్ కాల్స్పై సిఐడి దర్యాప్తు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాలని సిఐడిని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సిఐడి ఏడీజీ మంగళగిరి సిఐడి ఎస్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా సిఐడి అధికారులు చంద్రబాబు, లోకేష్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్వత్రిక సమరంలో మూడో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. గుజరాత్లోని సూరత్లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గుజరాత్లో 25, మహారాష్ట్రలో 11, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్లో 9, ఛత్తీస్గఢ్లో 7, అసోంలో 4, బీహార్లో 5, గోవాలో ఉన్న 2 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో 10, జమ్మూకాశ్మీర్లో 1, కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, దమన్ దీవ్లో 2 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి స్థానానికి ఈ విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసీ వాయిదా వేసింది. స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకులాడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరును ప్రజలు చూస్తున్నారన్న మోదీ, నిజాయితీతో సేవ అందించడమే తన ధర్మమని చెప్పారు. తనతో పాటు యూపీ సీఎం యోగికి పిల్లలు లేరన్న ప్రధాని మోదీ, దేశ యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చనే ఆచారాన్ని తుంగలో తొక్కానని ప్రధాని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో ఏదీ నెరవేర్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ మాల్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఖర్గే, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్న ఖర్గే, కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. భాజపా చెప్పేవన్నీ అబద్దాలేనన్న ఆయన, మోదీ అసత్యాలకు నాయకుడని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయిందని తాము చెబుతుంటే, వారసత్వ పన్ను పేరుతో ప్రజల ఆస్తుల్ని కాంగ్రెస్ లాక్కుంటుందంటూ భాజపా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లో ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. షాదోల్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు మరో పోలీసు అధికారి బలయ్యారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో ఏఎస్ఐ మహేంద్ర భాగ్రి 2 కానిస్టేబుళ్లతో కలిసి అక్కడికి వెళ్లారు. ఇసుకను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోగా డ్రైవర్ ట్రాక్టర్ను ఆపకుండా వారిపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఏఎస్ఐ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానిస్టేబుల్ ఇద్దరు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ట్రాక్టర్ యజమాని సురేంద్ర సింగ్, ఆయన కుమారుడు అశుతోష్ సింగ్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అశుతోష్ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సురేంద్ర సింగ్ కోసం గాలిస్తున్నారు.